హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు నువ్వుల పొడి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు వచ్చేసి పల్లీలు తీసుకున్నానండి. తర్వాత ఒకటికి మూడు గ్లాసులు అండి, నేను ఒకటి మెజర్మెంట్కి ఒక గ్లాస్ చూపిస్తాను లాస్ట్లో. మూడు గ్లాసులు వచ్చేసేసి చింతచిగురు అండి, ఇది ఎండలో ఎండబెట్టిన చిగురు అండి, డ్రైది ఇది. తర్వాత నువ్వులు అండి, ఒక గ్లాసు నువ్వులు. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 20 తీసుకున్నానండి. నెక్స్ట్ గార్లిక్ ఒక 20. తర్వాత సాల్ట్ అండి, మెజర్మెంట్కి నేను ఒక గ్లాస్ చూపిస్తాను అన్నాను కదా, ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి ఇట్లా కడాయి పెట్టేసినామండి. దీంట్లో మనము పల్లీలు వేయించుకోవాల. ఉత్తమే అండి, ఆయిల్ ఏమి యాడ్ చేయకూడదు దీంట్లో. త్వరగా వేయించుకోవాల. ఇవి పల్లీలన్నీ బాగా వేగినాయండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనము నూగులు వేయించుకుందామండి. ఇవి నూగులు కూడా చిటపట అనేటప్పుడు మనము వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి నూగులు కూడా వేగిపోయాయండి, దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ చిగురు కూడా మనం అట్లనే ఈ విధంగానే వేయించుకోవాలి. ఈ విధంగానే ఇది కూడా ఒక 2 నిమిషాలు అట్లా వేయించేసి తీసేసుకుందాం. చిగురు కూడా వేగిపోయిందండి, ఇది కూడా మనము ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. ఇందులో ఎండుమిరపకాయలు అవన్నీ మనము ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిరపకాయలు కూడా తీసేసుకుందాం. ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, ఇవన్నీ చల్లారాలా. చల్లారిన తర్వాత మనము మిక్సీకి మెత్తగా వేసుకుందాము. మనం మిక్సీకి ఈ విధంగా వేసుకున్నామండి. దీంట్లో మనము గార్లిక్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి అంతా వేసేసుకున్నామండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారండి ఎంత బాగుంటుందో. ఈ నూగుల పొడి చాలా బాగుంటుంది. అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని నూగుల పొడి తింటే చాలా మంచిది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీ కనుక మీరు లైక్ చేస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.